ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వెంటే నడుస్తామని డాక్టర్ ఏఎస్రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజూరి పావని మణిపాల్ రెడ్డి డాక్టర్ ఏఎస్రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజూరి పావని మణిపాల్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులతో కలిసి తన నివాసంలో ఆత్మీయ సమ్మేళనాన్ని సుమారు 600 మంది కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉప్పల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. గత 4 రోజులుగా తాను స్థానికంగా లేకపోవడం వల్ల ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో తాను పాల్గొనలేకపోయానని వివరించారు. తాను బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేసి వారిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. మీటింగ్లు ఏర్పాటు చేస్తాము, మీరు ఆ రోజు రండి. వాళ్ళ బాధలు, సాధక బాధకాలు కూడా వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళకు ఒకటే ఒకటి కావాల్సింది ఏంటంటే, డబ్బు రూపకంగా కాదు, ఏ రూపకంగా కాదు, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి అనేది ఒకటే వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా తమ్ముళ్ళు, మీ అందరితో పాటుగా మేము కూడా ఉంటాము. మీరు నడిపించిన నడకలోనే మేము కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు మనమందరం కూడా ఇప్పటికే సమయభావంతో చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది. అందరికి కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తున్నోళ్ళకి వస్తుంది, పెళ్లి చేసుకున్నకి అయితే రాదు కదా, పెళ్లి చేసుకున్నోళ్ళకి వస్తుంది. అన్ని సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకము అందరి ఇల్లే లేదు ఎక్కడ కూడా. ప్రతి ఇంటికి ఏదో ఒక పెన్షన్ అందుందండి. తప్పకుండా మన గవర్నమెంట్ మనం రక్షించుకోవాల్సినటువంటి ధర్మం ఉంది. మనములో నమ్మి మరి వచ్చినటువంటి బండారి లక్ష్మారెడ్డి కూడా ఉప్పల్లో మనం కడుపులో పెట్టుకొని ఇల్లు తిరిగి గడప గడపకు తీసుకుపోయి గెలిపించే బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. కాబట్టి ఏసరావు నగరంలో కొంత తేడా ఓట్లు ఉంటాయి. ఇక్కడ లాస్ట్ టైం మరి పావులు ఎత్తినప్పుడు చాలా జోరు మీద గెలిచినాం, నిజమేనా? తర్వాత వచ్చే దాంట్లో తేడా వచ్చింది. 900 ఓట్లు కాంగ్రెస్ కు పడితే 4500 ఓట్లు టీఆర్ఎస్ కొట్టాయి, బీజేపీలో కూడా కొన్ని వచ్చినాయి. దాంట్లో కూడా మనలో ఉన్నటువంటి లోపాల వల్లనే జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ అట్లాంటి దర్వంతులు అచ్చెన్నకు, అది అందరు సరి చేసుకొని అందరు ఒకదాని మీద ఒకటే ప్రయాణం. మన అందరం గెలుపుకోవాలి. గ్రూపులు గీపులు ఏం లేవు. మేమంటే మేము అంతకంటే పెద్ద గ్రూప్ కట్టిన మేము వచ్చి పనిచేస్తలేమా? చేతలేమానే ఎదిరేయాలంటే ఎదిరించాం, దమ్ము ఉన్నది ఏదైనా చేసినాం, ఇప్పుడు కూడా చేయగలుగుతాం. మరి అట్లాంటి వాళ్ళం మేమే వచ్చి మన లచ్చన్న, మన ఏరియా, మన ప్రాంత నాయకుడు, ఈ ఉప్పల్ నియోజకవర్గానికి బండారి ఫ్యామిలీకి చాలా లింక్ ఉన్నది.